మరియు స్వప్న గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇకపోతే వేదికలు అరగించిన రామప్రసాద్ గారు రామనందన్ రామ సత్యనారాయణ గారు గోపి గారు సీనియర్ ప్రొడ్యూసర్ వాళ్ళకందరికీ ధన్యవాదములు వారు నేను చెప్పాలనుకునేదంతా చెప్పేసేశారు వాస్తవం చెప్పాలంటే నేను చెప్పగలిగినది ఒకటే ఒకటి ఏంటంటే కొంచెం స్టాటిస్టిక్స్ చూస్తుంటే కొన్ని పెద్ద సినిమాలు కూడా ఎక్కువ డబ్బులు పెట్టి తీసిన దానిలో కూడా మన శ్రీకృష్ణ తీసిన నమస్తే శేర్జీ కన్నా చాలా తక్కువ ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణ మూవీ ఇదేందంటే క్లిక్ కావచ్చు రేపు కొన్ని థియేటర్లు పెరిగి ఆ సినిమా టాకీస్లో కూర్చున్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కు వాట్సాప్స్లు దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు పంపిస్తే అది పెరుగుతుంది ఇకపోతే రామ్ సత్యనగర్ అన్నట్లు విపరీతంగా డబ్బులు ఈ రోజుల్లో చిన్న ప్రొడక్షన్స్కు విపరీతంగా డబ్బులు పబ్లిసిటీకి పెట్టుకోవడం కూడా అంత మంచి ఇది కాదు క్లిక్ అయిన తర్వాత పెట్టుకుంటే బాగానే ఉంటుంది క్లిక్ కాక మొదలు డిజిటల్లో యంగ్స్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ను దాన్ని ఇది చేసుకుంటూ పోతే చాలా బాగా పిక్ అవుతుంది సో దాని తర్వాత డిజిటల్ ఛానల్స్లు చాలా ఉన్నాయి డిజిటల్స్లో యూట్యూబ్లో కానీ దాని తర్వాత ఫేస్బుక్లో కానీ గ్రూపులు ఉన్నాయి అక్కడ ఎంతంటే అంత పబ్లిసిటీ చేసుకుంటే బాగుంటుందని చెప్పని నేను కోరుకుంటున్నాను ఇకపోతే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ చాలా ఉల్లాసపడుతున్నాడు సంతోషం అలాగే ఆ ఖజానాలో కూడా ఆ గల్లా డబ్బులో కూడా కొన్ని డబ్బులు పడితే ఇంకా ఉల్లాసంగా ఉంటాడు ఆయన కన్నా వాళ్ళ నాయనంగా ఇంకో ఉల్లాసంగా ఉంటాడని చెప్పని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చేసిన అందరికి పెద్దలందరికీ మీడియా వారికి నా యొక్క అభినందనలు ముఖ్యంగా ఏంటంటే కొత్త కుర్రాళ్ళుకి మొట్టమొదటి ప్రయత్నం కొంచెం ఉత్సాహంగా ఉంటే అతను ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది ఇప్పుడు మన రామ సత్యనగర్ మా ట్రెజరర్ కౌన్సిల్ ట్రెజరర్ రామ సత్యనగర్ గారు చెప్పినట్టుగా సినిమా కలెక్షన్స్ బాగున్నాయంటే మామూలుగా వేలల్లో వచ్చిందంటేనే డెఫినెట్గా ఇది మంచి సినిమా ఎందుకంటే అసలు వందల్లోనే సినిమాలు కొన్ని రాకుండా వందలు 1000 రూపాయల లోపల కలెక్షన్స్ ఉన్నాయి కొన్ని చాలా సినిమాలు వెనక్కి వెళ్ళిపోయినవి ఉన్నాయి అటువంటి సందర్భంలో ఇప్పుడు మేము ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న బసిరెడ్డి గారు కానీ లేకపోతే రామచంద్రన్ గారు కానీ నేను కానీ చిన్న సినిమాతోనే మొదలైంది మా జీవితం సో చిన్న సినిమా బతకాలి అనే కోరుకునే వాళ్ళలో మేము కూడా ఒక ముఖ్యం ముఖ్యంగా ఈ మన సాయికృష్ణ అతని యొక్క ప్రయత్నం గొప్పది ఎందుకంటే డైరెక్టర్గా అనుభవం ఉండు లేకపోతే చేయడమే కదా హీరోగా కూడా దాన్ని చేసుకున్నాడంటే తప్పకుండా ఒక బడ్జెట్లో చేసుకున్నాడు వీళ్ళు చెప్పేది ప్రకారం వీళ్ళు విన్నత ప్రకారం ఏంటంటే కలెక్షన్స్ వరకు బాగున్నాయి అంటే రేపు నిజంగా థియేటర్స్ పెరిగి ఉంటే అతను పెట్టుబడి కూడా వెనక్కి పూర్తిగా కాకుండా లాభాలు కూడా ఉండాలనేది నా మనసారా కోరుకుంటూ ఆ హీరోయిన్ కూడా కొత్త యాంకర్ అయినా కూడా ఆర్టిస్ట్గా రావడం అంటే కొంచెం కష్టంతో కూడిన పనే అయినా కూడా ఇద్దరు కొత్త వాళ్ళు వాళ్ళ యొక్క కృషిని మెచ్చుకుంటూ ఇద్దరిని అభినందిస్తూ వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా పైకి రావాలని మనసారా కోరుకుంటూ వచ్చిన మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెబుతూ ఎప్పుడు కూడా మీడియా ప్రోత్సహిస్తేనే సినిమా బతుకుతుంది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఎప్పుడంటే కలెక్షన్స్ వచ్చిన రోజుల్లో అది పెద్దయినా చిన్నదైనా ఒకటే పెద్ద సినిమాలు కూడా కోట్ల రూపాయలు పెట్టి డమాల్ డమాల్ ఉంటాయి వాళ్ళు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు అన్న చిన్న ప్రయత్నం ఇది పెద్ద ప్రయత్నం అవ్వాలని మనసారా అభినందిస్తూ నేను విరమిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ముందుగా ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే ఇచ్చేసిన మా ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు శ్రీ బసిరెడ్డి గారికి అలాగే సీనియర్ నిర్మాత ఆర్చన గోపినాథ్ గారికి ముందుగా నమస్కారం ఎందుకంటే ఒక చిన్న సినిమాని ఎలాగా మనం సపోర్ట్ చేయాలని ఆలోచించే మా ఛాంబర్ ప్రెసిడెంట్ గారు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు జనరల్గా ఈవేళ సుమారుగా 23 సినిమాలు లేని దాంట్లో ఒక 7 సినిమాలకు అసలు థియేటర్లో దొరకలేదు అయినప్పటికీ సాయికృష్ణ చాలా కాలం నుంచి కష్టపడి ఈ సినిమాని తీశాడు కాబట్టి నేను హైదరాబాద్లో ఒక 7 థియేటర్లు మనం ఇప్పించడం జరిగింది అయితే మిగతా సినిమాలు కూడా రిలీజ్ అయినాయి చాలా సినిమాలకి షోలు కూడా పడలేదు అవి కోట్లు పెట్టి తీసిన సినిమాలు అయ్యి ఇతను కోట్లు పెట్టలేదు కానీ మనసు పెట్టి కష్టపడి ఆ టీం అందరూ కూడా చాలా కష్టపడి సినిమా తీశారు ఆ సినిమా ప్రేక్షకులు థియేటర్లో చూసో చప్పట్లు కొడితే అతని జీవితం ఎంతో ఒక ఆనందాన్ని మయం చేస్తుంది అలాగా ఈ సినిమా
रूम थिटर अच्छे फुल्स मिगता चोट पद वे पद पदनाव अला उन्ई अंटे चाल मंदिर डिस्पर्टेपर शुक्रवार सिबंदी सिम बहुत शनिवार थिटर अला रेप शनिवार मल्ल इंको पद थिटर जो इध आदर्श चर्मात अंदर की चपे सलहे मोटमोद रोज ने मैं 100 थिटर लेदा 200 थिटर लेदा आलोचित करक्ट का అలా చేయటం వల్ల మాన్ షో పడక సినిమాలు షోలు క్లోజ్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి ఇవాల రోజు రిలీజ్ చేసిన సినిమాల్లో ఇతను జాగ్రత్తగా చేయటం వల్ల ఏంటంటే ఒక 10 థియేటర్ల ముందు రిలీజ్ చేశాడు అన్ని చోట్ల షోలు పండి 10000 8000 7000 థియేటర్ని బట్టి సెంటర్ని బట్టి కలెక్షన్ వచ్చింది నెక్స్ట్ శనివారం నాడు అందరికీ థియేటర్లు ఇవ్వడానికి ఆ డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకు వస్తున్నారు ఇప్పుడు దీని బట్టి మనం ఏదైనా ఒక చిన్న సినిమా అంటే మాక్సిమం ఆంధ్రాలో 10 థియేటర్లు సీరేట్లో 10 థియేటర్లు నైజాంలో 10 థియేటర్లు రిలీజ్ చేసుకుంటే బాగుంటే శనివారం నుంచి మళ్ళీ మన థియేటర్లు ఇస్తారు బాగోకపోతే శుక్రవారం మానుషోతే తీసేస్తారు ఈ పరిస్థితికి దృష్టిలో ఉంచుకొని అనవసరంగా పబ్లిసిటీలు లేదంటే క్యూబులు పోస్టర్స్ ఎన్ని రిలీజ్ వేస్ట్ చేయకుండా క్రమశిక్షణగా ఈ విధంగా చేసుకుంటే మాత్రం డెఫినెట్గా చిన్న సినిమాకి లైఫ్ ఉంటుంది ఒక ప్రేక్షకుని థియేటర్ వరకు తీసుకొచ్చే బాధ్యత ఖచ్చితంగా ఆ నిర్మాతది దర్శకుడిదే ఎందుకంటే ఇవేళ టీవీలో రోజుకి 20 సినిమాలు వస్తున్నాయి అలాగే టీవీలో జబర్దస్త్ లాంటి ప్రోగ్రాములు 10 వస్తున్నాయి అలా కాకుండా మళ్ళీ ఓటిటిలు వాటిలో వందలాది సినిమాలు ఉన్నాయి ఇన్ని పోటీల మధ్యన ఇలాంటి చిన్న సినిమా అంటే క్యాస్టింగ్ హీరో హీరోయిన్ లేకుండా డైరెక్టర్ లేకుండా ఫెమిలియర్స్ లేకుండా కొత్త వాళ్ళతో పెట్టి సినిమాలు తీస్తే ప్రేక్షకుడు 150 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని థియేటర్కి వచ్చే అంత సాహసం చేయట్లేదు ఎందుకంటే ఇది ఓటిటిలో వస్తుంది కదా అక్కడ చూద్దామని ఆలోచిస్తున్నారు అలాంటి టైంలో కూడా ఈ చిన్న సినిమా నమస్తే శెట్టి అనే సినిమా కి ఈ మాత్రం ఆదరణ ఉందంటే నా దృష్టిలో ఇది సూపర్ హిట్ తో సమానం అందుకనే అతను ఈవేళ సక్సెస్ మీద పెడతానంటే వద్దు రే పెడదామన్నా కాదు కాదు ఈవేళ పెడదాం మన వాళ్ళందరూ ఎంకరేజింగ్గా ఉన్నారంటే ఎందుకంటే రేపు శనివారం నాడు చాలా థియేటర్లు పడుతున్నాయి కాబట్టి ఈవేళ పెడతాం కరెక్ట్ అని చెప్పేసి ఈవేళ సడన్గా పెట్టడం జరిగింది ఒక మంచి సినిమాని ప్రాసెస్ చేద్దాం మనం బాగుంటే థియేటర్లో చూద్దాం బాగోపోతే మనం ఓటీటీలో చూడొచ్చు కానీ ముందు థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ హావభావాలు కానీ వేరుగా ఉంటాయి కాబట్టి ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లకి అలాగే ఇతనికి సపోర్ట్ చేసిన వైస్య కమిటీ వాళ్ళందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ ఇలాంటి చిన్న సినిమాని ప్రాసెస్ అయితే భవిష్యత్తులో ఇతను మంచి సినిమా పెద్ద సినిమా తీయడానికి ఉపయోగపడతాడని తెలియజేస్తూ అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చిన మా ఛాంబర్ అధ్యక్షులు శ్రీ బసిరెడ్డి గారికి అలాగే సీనియర్ నిర్మాత ఆచార్య గోపినాథ్ గారికి మరొకసారి ఈ సాయికృష్ణ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్ యూ ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ప్రపంచ నలుమూలలా చేరవేసేది ఓన్లీ మన మీడియా మిత్రులు మాత్రమే మన ప్రెస్ వారందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మన నమస్తే సేజీ టీం తరఫు నుంచి సో ఇన్ని ఇయర్స్గా యాంకరింగ్ రంగంలో వస్తున్న నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సాయి నన్ను ఈ రంగానికి తీసుకుని రావడం జరిగింది యాక్టింగ్ ఫీల్డ్కి అనుకోకుండా చేసినప్పటికీ కూడా నమస్తే సేజీ సో ప్రతి కిరాణా షాపు వారికి మాత్రమే ఇది నచ్చుతుంది అనుకున్నాను కానీ ఎలా కాదు మూడేళ్ల పిల్లల నుంచి ముదలసలి తాత వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు దిస్ ఈస్ మై ఫస్ట్ మూవీ సో మీరందరూ కూడా తప్పకుండా ఈ మూవీని చూడండి ఆల్రెడీ సక్సెస్ మీట్ ఇది సో ఈ రోజు చూసిన వాళ్ళు కాకుండా సాటర్డే అండ్ సండే సండే అంటేనే ఫండే కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు కూడా సకుటుంబ సపరివార సమేతంగా మీ అందరూ కూడా మూవీకి వెళ్ళండి అదేవిధంగా ఈ మూవీకి ఎంతగానో సపోర్ట్ చేసిన మా రామసత్యనారాయణ సార్కి అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న సార్ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదం తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు తల్లడ సాయికృష్ణ నమస్తే సేట్జీ అనే సినిమాకి హీరోగా డైరెక్టర్గా చేశాను మా ఫాదర్ ప్రొడ్యూసర్గా చేశారు తల్లడ శ్రీనివాస్ ఈ సినిమాలో హీరోయిన్గా స్వప్న చౌదరి చేసింది సో ఈ సినిమా ఎన్ని కాంపిటీషన్స్ వచ్చినా ఈరోజు 23 సినిమాలు దాదాపు రిలీజ్ అయినా డిసెంబర్ 9వ తారీఖు మా సినిమా అందులో పోటీ పడి మార్నింగ్ షో నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఈవినింగ్ షో వరకు ఫస్ట్ షో వరకు ప్రతి షోకి కలెక్షన్ మొత్తం 10,000, 15,000, 14,000 హౌస్ఫుల్ అని కొన్ని చోట్ల వస్తుంది సో మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక చిన్న సినిమాని ఆదరించడానికి ఆడియన్స్ మరొకసారి నిరూపించారు ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమాల్ని ఖచ్చితంగా ఆడియన్స్ ఎప్పుడైనా ఆదరిస్తారని మనకు తెలుసు సో మళ్ళీ మా సినిమా ద్వారా ప్రూవ్ అయింది ఈరోజు మార్నింగ్ షో మేము మీరేజ్ థియేటర్కి వెళ్ళాము నా కళ్ళ ముందు ఒక 20 మంది రివర్స్ వెళ్తుంటే నాకు నిజంగా చాలా బాధ వేసింది అంటే పెద్ద సినిమా హీరోలకు ఇంతమంది వస్తారు ఇంత ఆడియన్స్ వస్తారు అలాంటిది నా సినిమాకి అంటే ఒక కిరాణా షాప్ గురించి తీసిన కంటెంట్ ఉన్న సినిమాకి ఆడియన్స్ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళారు అని కొంచెం బాధ వేసింది కానీ సంతోషం కూడా వేసింది ఎందుకంటే సినిమాలో అంత కంటెంట్ ఉంది ఆడియన్స్ ప్రతి చోట మంచి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఇకపోతే సినిమాలో కనపడని కెమెరా అనే ఒక కాన్సెప్ట్ కూడా పెట్టడం జరిగింది సో కనపడని కెమెరా పేరు చెప్పిన ఆడియన్స్కి ఒక్కొక్కరికి జిల్లా వైజ్గా 10,000 వర్త్ ఉన్న గిఫ్ట్లు అనేవి పెట్టడం జరిగింది సో ఆ విధంగా ఏం చేస్తున్నారంటే ఆడియన్స్ కూడా చాలామంది థియేటర్స్ దగ్గరికి వెళ్ళడం కెమెరా పేరు నాకు మెసేజ్ పెట్టడం టికెట్లు వాట్సాప్లో పంపించడం
ఇది పక్కన పెడితే కిరాణా షాప్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుందండి. ఎందుకంటే ప్రతి కిరాణా షాప్ వాడు కిరాణా షాప్ వాళ్ళు లాక్డౌన్లో పడిన కష్టాన్ని ఒక కిరాణా షాప్ అబ్బాయిగా నేను చూపించాను సినిమాలో. సో అందరికీ బాగా రీచ్ అయింది. ఇకపోతే మా హీరోయిన్ స్వప్న చౌదరి సినిమాలో పవిత్ర అనే ఒక క్యారెక్టర్లో చేసింది, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ క్యారెక్టర్లో. సో తన క్యారెక్టర్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది థియేటర్లో. సో ఇంతకు మించిన ఆనందం మాకు లేదు సార్, ఎందుకంటే రామ్ సత్యనారాయణ సార్ నన్ను ఎప్పటి నుంచైనా గైడ్ చేస్తూ ఉంటారు. బజరేడ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్కమింగ్ ఫిలిం మేకర్స్కి మీరు మార్గదర్శకులు ఉన్నారు, అలానే గోపి గారు. సార్ గురించి మనం చెప్పక్కర్లేదు, చాలా పెద్ద సీనియర్ ప్రొడ్యూసర్. సో మీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు సక్సెస్ మీట్ని ఈ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది సార్. ఇకపోతే మాకు కేవలం 10 థియేటర్లు బుక్ అయినాయండి. ఆ 10 థియేటర్లకు కూడా నేనే సొంతంగా మా డిస్ట్రిబ్యూటర్స్ని మా రామ్ సత్యనారాయణ సార్ ఆధ్వర్యంలో వీళ్ళకి ఎక్కువ 100 థియేటర్లు కాదు, ఫస్ట్ అయితే 10 థియేటర్లు బుక్ చేద్దాం. సినిమా అనేది 10 థియేటర్లో ఒక్కొక్క షో ఆడినా కూడా మనకి దాని సబ్జెక్ట్ అనేది అర్థమైతే ఆటోమేటిక్గా థియేటర్స్ పెరుగుతాయి అన్నారు. సో దానికి ఆఫ్టర్నూన్ నుంచే రెస్పాన్స్ అనేది పెరిగిపోయింది. మార్నింగ్ షో ఒక్కొక్క షో అన్న డిస్ట్రిబ్యూటర్లైనా ఎగ్జిబ్యూటర్లైనా నాకు ఫోన్ చేసి రెంట్లు కూడా ఏమవసరం లేదు, మీరు షేరింగ్లో పెట్టండి నెక్స్ట్ వీక్ వరకు అని చెప్పడం జరిగింది. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్, ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ముందుకు వస్తే మీడియా సపోర్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు, సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ ఆనందాన్ని మీకు మా ద్వారా మీకు పంచుకుందామని ఈ సెలబ్రేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇకపోతే సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ మా శోభన్ భోగరాజ్ కానివ్వండి, డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు కానివ్వండి, సో వీళ్ళందరూ చాలా బాగా కష్టపడి మాకు సపోర్ట్ చేయడం జరిగింది. మా ఎడిటర్ వివేకానంద విక్రాంత్ కానివ్వండి, మా ఫైట్ మాస్టర్ శ్యామ్ కర్దా. సో థియేటర్స్లో ఫైట్ జరుగుతున్న సమయంలో 3.5 నిమిషాలు ఫైట్ ఉంటే ఆ 3.5 నిమిషాలు ఆడియన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇకపోతే డైలాగ్స్ శివకాకు అండ్ రమేష్ వెలుపుకొండ వీళ్ళు రాసిన డైలాగ్స్ కూడా చాలా చోట్ల ఫన్ని బాగా క్రియేట్ చేసినాయి. నేపథ్య సంగీతము పాటలు రామ్ తవ విఆర్ఏ ప్రదీప్ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఇచ్చారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ షో అయిపోయాక ఆఫ్టర్నూన్ సరే ఏం ఆడుతుందో ఏమో కొంచెం భయం వేసింది ఫస్ట్. నా సబ్జెక్ట్ మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది కానీ ఆడియన్స్కి రీచ్ ఎలా అవుతుందో అని తెలియలేదు. కానీ మధ్యాహ్నం మ్యాట్ని షో అయిపోయిన తర్వాతకి నాకు నిజంగా హ్యాపీ అనిపించింది, ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా ఖచ్చితంగా రీచ్ అవుతుంది. సో రీచ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేయాలి. సో అందుకోసమని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. మా టీం మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అనుకోకుండా ఈ అరేంజ్మెంట్ చేయడం వల్ల మా మీడియా వాళ్ళందరికీ ఇంకా త్వరగా రీచ్ ఇబ్బంది పెట్టాను, ఎందుకంటే సడన్ ప్లాన్ వల్ల. సో మా పిఆర్ఓ పవన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు, ముఖ్యంగా మీడియా వారికి, ఎందుకంటే ప్రతిరోజు నేను మీడియా చుట్టూ తిరుగుతూ మీడియా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాను. సో మా సాయి సినిమా అంటూ ప్రతి ఒక్కరు వెబ్సైట్లో అయినా టీవీ ఛానల్స్లో అయినా యూట్యూబ్స్లో అయినా పెడుతున్నారు. నిజంగా మన సినిమా ఇది అన్న నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. సక్సెస్ ఇది అనేది నాకు చాలా హ్యాపీ ఉంది. రేపొద్దున ఇంకా థియేటర్లు పెరుగుతున్నాయి. సో మంచి మంచి థియేటర్లు మన సినిమా వస్తుంది. ఆడియన్స్ ఖచ్చితంగా సాటర్డే సండే మంచిగా మీకు నియర్ బై థియేటర్లో మీరు సినిమా చూసి వీక్షించాలని, మాలాంటి అప్కమింగ్ ఫిలిం మేకర్స్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి, అలానే మా హీరోయిన్ స్వప్న చౌదరికి, మా టీం మెంబర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అలానే లాస్ట్ అండ్ లీస్ట్ మా ఎగ్జిబ్యూటర్ బాబు గారు దాదాపు 8 థియేటర్లు పెట్టారు ఆయన సొంతంగా. సో బాబు గారు నిజంగా ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అన్నోన్ ఫేస్ని బట్టి 8 సెంట్రల్ సింగిల్ థియేటర్లు పెట్టారు. సో ప్రతి థియేటర్కి హౌస్ఫుల్ కలెక్షన్ వస్తుంది. సో ప్రతి రెస్పాన్స్ క్రెడిట్ మీకే సార్, మీదే చెందుతుంది ఆ కష్టానికి వాల్యూ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మా హీరోయిన్ స్వప్న చౌదరి మాట్లాడాలి సార్.